ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అది 1947 సంవత్సరం. ఎన్నో వేల మంది ప్రజలు ఆకాశంలో యుఎఫ్ఓస్ ఎగురుతూ ఉంటే చూశామని పోలీస్ స్టేషన్స్లోని యుఎఫ్ఓ ఏజెంట్స్ దగ్గర రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం మొదలుపెట్టారు. 1947లో కేవలం 6 నెలల వ్యవధిలోనే దాదాపుగా 300 మంది యుఎఫ్ఓస్ను చూశామంటూ కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది ఇన్ఫేమస్ రోజ్వెల్ ఇన్సిడెంట్స్. స్కెప్టిక్స్ అందరూ కూడా ఇది నిజంగానే జరిగిందంటారు, కొంతమంది ఇది నిజంగా జరగలేదంటారు. కానీ యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఫాస్టర్ రాంచ్ అనే ఒక ప్రాంతంలో ఏదో ఒకటి క్రాష్ అయింది. ఈ ఫాస్టర్ రాంచ్ అనే ఒక ప్రాంతం న్యూ మెక్సికోలోని రోజ్వెల్ ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. అయితే అక్కడ ఏం కూలింది అనేది ఎవరికీ అర్థం కాకపోయినా కూడా అదేదో వింతైనదే అని చాలామంది దాని గురించి డిబేట్లు కూడా పెట్టుకున్నారు. మీడియాలోని మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క అఫీషియల్ రిపోర్ట్స్లో ఇచ్చిన అఫీషియల్ టైమ్లైన్ని ఒకసారి ఫాలో అవుదాం. జూన్ 16న ఏదో ఒక టైంలో ఫాస్టర్ రాంచ్ అనే ఒక ప్రాంతం దగ్గర ఒక క్రాష్ అనేది జరిగింది. జూలై 4వ తారీఖున అక్కడికి దగ్గరలో నివసించే లోకల్ ర్యాంచర్ అయిన మ్యాక్ బ్రాజల్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న చెత్తలోంచి కొంత చెత్తని పికప్ చేసుకున్నాడు. జూలై 7వ తారీఖున మ్యాక్ బ్రాజిల్ తన దగ్గర ఉన్న చెత్త మొత్తాన్ని తీసుకొని వెళ్ళి జార్జ్ విల్కాక్స్ అనే ఒక లోకల్ షెరీఫ్కి అప్పజెప్పాడు. విల్కాక్స్ వెంటనే కొలోనల్ బచ్ బ్లాంచర్ని కాంటాక్ట్ అయ్యాడు. అతని దగ్గరలోనే ఉన్న రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. రోజ్వెల్ బేస్ అనేది యాక్చువల్గా ఒక ఎలైట్ ఫోర్స్కి సంబంధించిన బేస్. అక్కడ 509th బాంబార్డ్మెంట్ గ్రూపు అటామిక్ బాంబ్స్కి సంబంధించిన ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. వీళ్లే 2వ ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో అణుబాంబులు వేసింది. అయితే కొలోనల్ బ్లాంచార్డ్ ఈ విషయాన్ని వెంటనే తన సుపీరియర్ అయిన జనరల్ రోజర్ డబ్ల్యూ రామేకి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత అతను మేజర్ జెస్సి మార్షల్కి వెంటనే ఇన్ఫార్మ్ చేశాడు. అండ్ అంతేకాకుండా అతన్ని ఆ క్రాష్ సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నింటినీ కూడా రికవర్ చేయమని చెప్పాడు. యాక్చువల్గా జెస్సి మార్షల్ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అతను కూడా 509th గ్రూప్కి చెందిన వ్యక్తి. కొలోనల్ బ్లాంచార్డ్ చెప్పిన తర్వాత జెస్సి మార్షల్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న డెబ్రిస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. మరుసటి రోజు అంటే జూలై 8, 1947న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయిన లూటెనెంట్ వాల్టర్ హార్ట్ అనే ఒక వ్యక్తి ప్రెస్ రిలీజ్ని పెట్టి వాళ్ళకు ఒక ఫ్లయింగ్ సాసర్ దొరికింది అనే ఒక నమ్మకం అనేది వాళ్ళలో కలుగుతుంది అని చెప్పాడు. ఈ మాట చాలా వివాదాలకు దారితీసింది. ఆ తర్వాత వెంటనే రోజ్వెల్ డైలీ రికార్డ్స్ అనే ఒక న్యూస్ పేపర్ సంస్థ వాళ్ళ యొక్క ఫ్రంట్ పేజ్లో రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ వాళ్ళు ఒక ఫ్లయింగ్ సాసర్ని రోజ్వెల్ రీజన్ దగ్గరలో పట్టుకున్నారని చెప్పింది. అండ్ ఆ ఫ్లయింగ్ డిస్క్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు బయటకు చెప్పలేదని కూడా రాసింది అందులో. అయితే అదే రోజు ఎయిర్ ఫోర్స్ ఎలాగైనా సరే ఆ కథని మార్చడానికి చాలా పాట్లు పడింది. జనరల్ రామీ వెంటనే క్రాష్ రిమైన్స్ అన్నింటినీ కూడా తనకి ఇచ్చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను వాటిని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అతని ఇల్లు టెక్సాస్లో ఉంటుంది. ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ అతను పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అతను మరియు అతని యొక్క స్టాఫ్, ఒక బేస్ వెదర్ ఆఫీసర్, వీళ్ళంతా కలిసి ఆ పీసెస్ని అబ్జర్వ్ చేసి అది ఒక వెదర్ బెలూన్కి సంబంధించిన పీసులు అని చెప్పి మళ్ళీ మరొక ప్రెస్ రిలీజ్ పెట్టి ఈసారి కరెక్షన్స్ అని చెబుతూ అది ఒక వెదర్ బెలూన్కి సంబంధించిన పార్ట్లు అని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన జెస్సి మార్షల్ ఈ ఫోటోలో మనకి కొన్ని క్రాష్ మెటీరియల్స్తో కనిపిస్తూ ఉన్నాడు. ఆ క్రాష్ మెటీరియల్స్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఆ మరుసటి రోజు అంటే జూలై 9వ తారీఖున రోజ్వెల్ డైలీ రికార్డు వాళ్ళు మళ్ళీ మరొక వార్తను ప్రచురించారు. ఇది కూడా సేమ్ హెడ్లైన్గానే ప్రచురించారు. కాకపోతే అప్పుడు వాళ్ళు రాసింది ఏంటంటే, ఆ ర్యాంచర్ని హెరాస్ చేశారు,
అందువల్ల అతను కథని పూర్తిగా మార్చేశాడు అని చెప్పారు. యాక్చువల్గా మొదట మ్యాక్ బ్రెజిల్ చూసింది రబ్బర్ స్ట్రిప్స్, టిన్ ఫాయిల్, టఫ్ పేపర్, స్టిక్స్, ఈ నాలుగు మాత్రమే వాళ్ళకు కనబడ్డాయి. ఈ నాలుగింటిని చూసిన తర్వాత, వీటిని అనాలిసిస్ చేసిన తర్వాత, ఇవి వెదర్ బెలూన్కి సంబంధించినవి అని చెప్పారు. జనరల్ అయిన రోజర్ డబ్ల్యూ రామే కూడా ఇవి వెదర్ బెలూన్కి సంబంధించినవే, దీని దగ్గరుండి చూసిన వాళ్ళు కూడా ఇది వెదర్ బెలూన్కి సంబంధించినవే అని చెబుతున్నారని చెప్పాడు. ఆ తర్వాత రోజ్వెల్ ఇన్సిడెంట్ ఎందుకనో పక్కగా నెట్టివేయబడింది. చాలామంది దీని గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ 1978లో స్టాంటన్ ఫ్రీడ్మ్యాన్ అనే ఒక వ్యక్తి ఈ కథలోకి ఎంటర్ అయ్యాడు. ఫ్రీడ్మ్యాన్ ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ మరియు లీడింగ్ యుఎఫ్ఓ రీసెర్చర్ కూడా. 1978లో ఫ్రీడ్మ్యాన్ జెస్సీ మ్యార్సెల్ని ఇంటర్వ్యూ చేశాడు. అప్పటికి జెస్సీ మ్యార్సెల్ రిటైర్ అయిపోయాడు. ఆ రోజు రోజ్వెల్ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ ఉన్న డెబ్రిస్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఆ ప్లేస్కి వెళ్ళింది అతని. అయితే మ్యార్సెల్ చెప్పింది ఏంటంటే, రోజ్వెల్ ఇష్యూ అనేది ఒక కాంట్రవర్సీగా మారిపోయిందని, కానీ యాక్చువల్గా అప్పట్లో దాన్ని వెదర్ బెలూన్ అని చెప్పినప్పటికీ ఆ రకేజ్ అనేది యాక్చువల్గా ఒక వెదర్ బెలూన్కి చెందిందైతే ఖచ్చితంగా కాదు. అతను మరొక మాట కూడా చెప్పాడు, అది వేరే ఇంటర్వ్యూలో. అది ఆ క్రాష్ సైట్లో దొరికిన మెటల్స్కి సంబంధించిన మాటలు అవి. అతను ఏమన్నాడంటే, అసలు మీ చేతుల్లో ఏమీ లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది, అది ఫాయిల్ పేపర్ కంటే పెద్ద థిక్నెస్ని ఏమీ కలిగి లేదు, అండ్ ఏదో ఒక సిగరెట్ ప్యాక్ ఎంత థిక్నెస్ని అయితే కలిగి ఉంటుందో అంత థిక్నెస్ని మాత్రమే అది కలిగి ఉంది, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంది, మనం దాన్ని అసలు బెండ్ చేయలేము, ఈవెన్ దాని మీద డెంట్ కూడా చేయలేము, ఒక స్లెడ్జ్ హ్యామర్తో దాన్ని కొట్టినా కూడా ఆ స్లెడ్జ్ హ్యామర్ దాని మీద బౌన్స్ అవుతుంది తప్ప దానికి ఎలాంటి డ్యామేజ్ని క్రియేట్ చేయలేకపోతుంది. నాకు తెలిసినంత వరకు నేను నా జీవితంలో అలాంటి మెటీరియల్ని ఎక్కడా చూడలేదు, అండ్ అది ఖచ్చితంగా భూమి నుంచి అయితే వచ్చింది కాదు, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందనేది నాకు తెలియదు. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా చెప్తున్నాను, ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, కానీ అక్కడ నాకు దొరికిన మెటల్ అనేది భూమి మీద ఉన్న ఏ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఏ ఎయిర్ ట్రావెల్కి సంబంధించిన వస్తువుది కాదు, మరి అది దేనిదన్నది నాకు కూడా తెలియదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఫ్రీడ్మ్యాన్ మరికొంతమందిని ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళు ఎవరెవరంటే, కొలోనల్ బచ్ బ్లాంచర్డ్, జార్జ్ విల్కాక్స్, మ్యాక్ బ్రాజల్, ఎల్టీ వాల్టర్ హాల్ట్, వీళ్ళందరినీ కూడా అతను ఇంటర్వ్యూస్ చేశాడు. ఆ ఇంటర్వ్యూస్ అన్నీ చేసిన తర్వాత అతను ఏమని కన్క్లూషన్కి వచ్చాడంటే, రాజ్వెల్ ఇన్సిడెంట్ అనేది ఒక భారీ కవరప్ అని కన్క్లూషన్కి వచ్చాడు. యాక్చువల్గా దాన్ని కాస్మిక్ వాటర్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళ భాషల్లో. యాక్చువల్గా ఏదో ఒక విషయంలో కవరప్ అనేది చేస్తే అంత భారీ పేరు దానికి పెట్టకపోను, కానీ క్రాష్ సైట్ నుంచి మెటీరియల్స్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ వరకు ఏలియన్ బాడీస్ వరకు అన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ కవరప్ చేశారు. ఇక్కడ రెండు మెయిన్ థియరీస్ పుట్టాయి. అందులో మొదటి థియరీ, యాక్చువల్గా రోజ్వెల్ ప్రాంతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అనేవి నిజానికి ఒక వెదర్ బెలూన్ కారణంగా జరిగినవే అని ఎయిర్ ఫోర్స్ చెబుతూ ఉంది. కానీ ఫిజికల్ ఎవిడెన్స్ని మనం చూస్తున్నట్టయితే దానితో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. 1994లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా అఫీషియల్గా అప్పుడు అనౌన్స్ చేసినట్టే ఈ రోజ్వెల్ ఇన్సిడెంట్ అనేది ఒక భారీ కవరప్ అని. కాకపోతే ఆ కవరప్ అనేది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్కి అంటే ఏలియన్స్కి సంబంధించింది కాదని, అది ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్కి సంబంధించిన కవరప్ అని వాళ్ళు చెప్పారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫాస్టర్ రాంచ్ ప్రాంతంలో అక్కడ దొరికిన వస్తువులు అనేవి ఒక నార్మల్ వెదర్ బెలూన్కి సంబంధించినవి కావు, ఒక హై క్లాస్ టాప్ సీక్రెట్ వెదర్ బెలూన్కి సంబంధించినవి. ఈ బెలూను అమెరికన్ టాప్ సీక్రెట్ ప్రోగ్రామ్ అయిన ప్రాజెక్ట్ మొగుల్లో భాగంగా ఆకాశంలోకి పంపబడింది. ఈ ప్రాజెక్ట్ మొగుల్ని డాక్టర్ మారిస్ ఈవింగ్ అనే ఒక వ్యక్తి కొలంబియా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేశాడు. అతను కొన్ని అండర్ వాటర్ మైక్రోఫోన్స్ని ఉపయోగించుకుని న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ లేదా ఎక్స్ప్లోషన్స్ యొక్క సౌండ్ వేవ్స్ని కొన్ని వేల మైళ్ళ డిస్టెన్స్ నుంచి వినగలమని అందరికీ చెప్పాడు. అండ్ దీన్ని ఉపయోగించుకొని రష్యా మన మీద అణుబాంబుల దాడి చేయడానికి సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చని ఆయన చెప్పాడు. ఎందుకంటే రష్యాలో జరుగుతున్న టెస్టింగ్స్ అన్నిటి గురించి కూడా ఈ బెలూన్స్ని ఉపయోగించి తెలుసుకోవచ్చని అతను అనుకున్నాడు. సో అందుకోసమనే ఈ బెలూన్స్ని ఆకాశంలో స్పయింగ్ కోసం పంపారు. రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసిన తర్వాత కోల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని సిట్యువేషన్లో ఈ ప్రాజెక్ట్ మొగల్లో భాగంగా కొన్ని ఎయిర్బోన్ వెదర్ బెలూన్స్ని న్యూక్లియర్ టెస్ట్ల డిటెక్షన్ కోసం పంపారు.
ఈ ప్రాజెక్ట్ మొగుల్లో భాగంగా పంపబడిన ఎయిర్ బెలూన్స్ అనేవి యుఎస్లో మరియు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో చాలా చోట్ల కనిపించాయి. అందులో ఒకటి న్యూ మెక్సికోలోని రోజువెల్ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంది. ప్రాజెక్ట్ మొగుల్లో భాగంగా వాడిన బెలూన్స్ 650 అడుగుల పొడవు ఉంటాయి. అండ్ అంతేకాకుండా దాని యొక్క తోక కూడా చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో ఎన్నో రకాల సెన్సరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ మిలిటరీ పాజిట్స్ కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది యుఎఫ్ఓగా చాలామంది చేత మిస్ఐడెంటిఫై చేయబడిందని చాలా రకాల రికార్డ్స్లో కూడా పేర్కొనబడింది. అయితే 1994 జనరల్ అకౌంటింగ్ ఆఫీస్ ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్ ఒక ఆడిట్ని స్టార్ట్ చేసింది. ఆ ఆడిట్ని రిక్వెస్ట్ చేసిన పర్సన్ ఇంకెవరో కాదు, న్యూ మెక్సికో కాంగ్రెస్ మ్యాన్ యుఎఫ్ఓ స్కెప్టిక్ అయిన స్టీవ్ స్కిఫ్ అనే ఒక వ్యక్తి దాన్ని స్టార్ట్ చేయించమన్నాడు. యాక్చువల్గా అన్ని రకాల గవర్నమెంట్ రికార్డ్స్ని బయటికి రిలీజ్ చేయాలని కోరాడు. సో గవర్నమెంట్ రోజువెల్ ఇన్సిడెంట్కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ని కూడా బయటికి రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది. ఆ రిపోర్టు యుఎస్ ఎయిర్ ఫోర్స్ చేత 1995 పబ్లిష్ చేయబడింది. దాని యొక్క టైటిల్ ఏంటంటే ద రోజువెల్ రిపోర్ట్ ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్ ఇన్ ద న్యూ మెక్సికో డెజర్ట్. ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే రోజువెల్ ఇన్సిడెంట్ ప్రాంతంలో దొరికిన డెబ్రిస్ అనేది ప్రాజెక్ట్ మొగుల్లో భాగంగా ఆకాశంలోకి పంపబడిన స్పేస్ బెలూన్కి సంబంధించిన డెబ్రిస్ అని చెప్పారు. అండ్ ఈ సంఘటనతో ఏలియన్స్కి అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంటు లేదని, ఏలియన్స్ ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి ఎలాంటి ప్రూఫ్లు లేవని చెప్తున్నారు. అండ్ మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక ఫ్లయింగ్ సాసర్ని మేము పట్టుకున్నామని కొంతమంది అఫీషియల్స్ చెప్పేశారు కదా, కానీ వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే అతి ఏదో ఒకటి చేసి ప్రజల్లో పాపులర్ అయిపోవాలి అనే ఒక అతితోని వాళ్ళు మాకు ఫ్లయింగ్ సాసర్ దొరికిందని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఫ్లయింగ్ సాసర్ అనే పదానికి అప్పటికి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది లేదని వాళ్ళు చెప్పారు. అయితే 1997 యుఎస్ ఎయిర్ ఫోర్స్ మరొక రిపోర్ట్ను రిలీజ్ చేసింది. దాని పేరు ద రోజువెల్ రిపోర్ట్ కేస్ క్లోజ్డ్. ఆ ప్రాంతంలో ఏలియన్ బాడీస్ దొరికాయంటూ చాలామంది క్లెయిమ్ చేశారు. ఈ విషయం గురించి కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. 1950 మధ్యలో మిలిటరీ పారాచూట్ జంపింగ్ని మనుషుల మీద టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదాలనే కలుగుతాయనే ఉద్దేశంతో మనుషుల్లాంటి కొన్ని డమ్మీస్ని న్యూ మెక్సికో మీదుగా ఆకాశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి కిందకి వదిలి వాటికి పారాచూట్లు తగిలించి వాటిని కిందకి ల్యాండ్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. ఆ డమ్మీస్కి లాటెక్స్ లేదా ప్లాస్టిక్ స్కిన్ అనేది ఉంటుంది. వీటిని చాలామంది ఏలియన్ బాడీస్ అని నమ్మడం మొదలుపెట్టారని యుఎస్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. కానీ ఒక చిన్న డౌటు, ఈ డమ్మీస్ని 1950 మధ్యలో ఆకాశం నుంచి కిందకి విసరడం మొదలుపెట్టినట్టయితే రోజువెల్ ఇన్సిడెంట్ 1947 జరిగింది. మరి 4-5 సంవత్సరాలకు ముందే ఆ డమ్మీ బాడీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? యుఎస్ మిలిటరీ దగ్గర దీనికి కూడా సమాధానం ఉంది. ఎయిర్ ఫోర్స్ కర్నల్ అయిన జాన్ హేయిన్స్ ఈ విషయం గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. అదేంటి అంటే, మనం దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నో ఈవెంట్స్ని తిరగేసి చూసినట్టయితే చాలాసార్లు జరగని వాటిని జరిగినట్టుగా మనం ఊహించుకుంటూ ఉన్నాం. ఉదాహరణకి ఎయిర్ ఫోర్స్ యాక్చువల్గా 1950 మధ్యలో ఈ డమ్మీలని ఆకాశం నుంచి కిందకి విసురుతున్నట్టుగా అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు 1945 కాలం నుంచే ఈ డమ్మీస్ని ఆకాశం నుంచి కిందకి పడేస్తూ వచ్చారని చెప్పాడు. అండ్ వాటిని చూసే చాలామంది ఏలియన్స్ అని అనుకుంటూ ఉన్నారని చెప్పాడు. ఇది విన్న తర్వాత చాలామంది నోటితో నవ్వలేదు. ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇక్కడ ఆ బాడీస్ని చూసిన వాళ్ళందరూ కూడా లిటిల్ లిటిల్ అని పిలవడం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటి అంటే, అవి 4 అడుగుల ఎత్తు లేదా అంతకంటే తక్కువ ఎత్తును మాత్రమే కలిగి ఉన్నాయంట, అంటే వాళ్ళు చూసిన ఏలియన్స్. కానీ వీళ్ళు ఉపయోగించిన డమ్మీస్ అనేవి 6 అడుగుల ఎత్తున్నాయి, అంటే మనుషులు ఎంత ఎత్తు అయితే ఉంటారో దానికి తగ్గట్టుగానే ప్రయోగాలు చేయాలనుకున్నారు పారాచూట్లకి. సో అందుకోసం 6 అడుగుల ఎత్తున్న బొమ్మల్ని తయారు చేశారు. మరి ఆ బొమ్మలు గాల్లో ఎగురుతున్న గ్యాప్లో 2 అడుగులు తగ్గిపోదు కదా. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ కేసును మళ్ళీ బయటికి లాగడానికి కారణం ఆ ఫైల్స్ అన్నీ బయటకు వస్తాయని. కానీ వీళ్ళు కేవలం ఒక రిపోర్ట్ని మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. దానికి కారణం ఏంటి అంటే, రోజువెల్ ఇన్సిడెంట్ అనేది జరిగింది 1947, అంటే 1947 జనవరి నుంచి 1947 డిసెంబర్ మధ్యలో. కానీ 1947 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ఎవరో కావాలని నాశనం చేసేశారు. బహుశా కాల్ చేసి ఉండుండొచ్చు. ఇది మరింత సస్పీషియస్గా మారింది. ఎవరో ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు కావాలనే వీటిని నాశనం చేసి ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అండ్ వీటి వెనక యుఎస్ అథారిటీస్ కూడా ఉండి ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు.
ఓకే, థియరీ 1 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి సెకండ్ థియరీలోకి వెళ్ళి అందులో ఏముందో చూసుకుందాం. గవర్నమెంట్ ఒక భారీ కవరప్ను చేసింది అండ్ ఏలియన్ లైఫ్ గురించి మనుషులకు ఎవరికి కూడా అసలు తెలియకూడదు అనుకుంది. సో దానికోసమనే ఇంత భారీ కవరప్ చేసింది యుఎస్ గవర్నమెంట్. యాక్చువల్గా ఈ థియరీ అనేది పుట్టడానికి కారణం చాలా ఇంటర్వ్యూస్. ఇందాక నలుగురిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేశాడని చెప్పాను కదా, ఆ ఇంటర్వ్యూస్ కారణంగానే ఈ థియరీ అనేది పుట్టింది. సుమారుగా 600 మందికి పైగా ప్రజలు ఈ అంశాన్ని చూశామంటూ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు లేదా యుఎస్ ఆఫీసర్స్లో కావచ్చు రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కామన్ పీపుల్ నుంచి హై లెవెల్ మిలిటరీ పీపుల్ వరకు కూడా ఉన్నారు. అయితే మనం ఈ స్టోరీస్ని వేరు వేరు సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినప్పటికీ కూడా అల్టిమేట్గా అందరూ చెప్పింది ఒకటే. ఆ టైంలో థామస్ జే క్యారీ మరియు డొనాల్డ్ ఆర్ స్మిత్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పేరు విట్నెస్ టు రోజ్వెల్ అన్మాస్కింగ్ ద 60-year కవరప్. ఆ పుస్తకంలో యాక్చువల్గా రోజ్వెల్ ప్రాంతంలో ఒక యుఎఫ్ఓ క్రాష్ అయిందని కానీ యుఎస్ గవర్నమెంట్ దాన్ని కవరప్ చేసేసిందని చెబుతున్నారు. ఎందుకంటే సుమారుగా 600 మంది దాన్ని విట్నెస్ చేశారు, బట్ అయినప్పటికీ కూడా అది యుఎఫ్ఓ ఇన్సిడెంట్ కాదు, అసలు అది ఏలియన్స్తో సంబంధమే లేనిది, అది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది చాలామందికి. ఆ క్రాష్ జరిగిన సమయంలో కొన్ని అనుమానాస్పదమైన సంఘటనలు ఎదురయ్యాయి, అవేంటో ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్గా ఆ క్రాష్ ఎప్పుడు జరిగింది అన్న దాన్ని బట్టి మనం ఏదైనా ఒక అంచనాకి రాగలం. కానీ అఫీషియల్ రిపోర్ట్లో క్రాష్ జరిగింది ఒక టైంలో అన్నట్టు ఉంటే ఐ విట్నెసెస్ చెప్పేదేమో మరొక టైంలో ఉంది. మ్యాక్ బ్రాజిల్ డెబ్రిస్ని తీసుకొని వెళ్ళి జార్జ్ విల్కాక్స్కి ఇచ్చినప్పుడు అతను ఆ డెబ్రిస్ని పూర్తిగా అబ్జర్వ్ చేశాడు అండ్ దాన్ని అతను ఏమని సంబోధించాడంటే అదర్ వరల్డ్లీ, అంటే ఈ భూమి మీదది కాదు వేరొక ప్రపంచం నుంచి వచ్చింది అని చెప్పాడు. దగ్గరలో ఉన్న ఒక లోకల్ రేడియో పర్సనాలిటీ అయిన ఫ్రాంక్ జాయిస్ అనే ఒక వ్యక్తి యొక్క మాటల ప్రకారం బ్రాజిల్ తను ఆ క్రాష్ సైట్లో చూసింది ఒక యుఎఫ్ఓ లాగే ఉందని అండ్ అంతేకాకుండా అక్కడ తనకి ఏలియన్ బాడీస్ కూడా కనిపించాయని చెప్పాడు. జడ్ రాబర్ట్స్ అనే ఒక కేజీఎఫ్ఎల్ రేడియో స్టేషన్ యొక్క ఓనర్ ఏమని చెబుతూ ఉందంటే, యాక్చువల్గా ఆ రోజు కేజీఎఫ్ఎల్కి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఒకటే ఒక మాటను చెప్పాయని, అదేంటి అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక యుఎఫ్ఓ క్రాష్ అవ్వడాన్ని చూశారంట, కానీ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకనో దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అయితే మిలిటరీ ఎలాగైతే ముందు రోజు ఫ్లయింగ్ సాసర్ని చూశామని చెప్పి నెక్స్ట్ డే తమ యొక్క మాటల్ని వెనక్కి తీసుకుందో, అలాగే మ్యాక్ బ్రాజిల్ కూడా ముందు రోజు యుఎఫ్ఓని చూశానని చెప్పి నెక్స్ట్ డే అది యుఎఫ్ఓ కాదు ఒక వెదర్ బెలూనే అని చెప్పాడు. కానీ కొంతమంది రీసెర్చర్లు బ్రాజిల్ని పూర్తిగా ఫాలో అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, బ్రాజిల్ ఎప్పుడైతే తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడో అతను ఒక బ్రాండ్ న్యూ పికప్ ట్రక్ను కొనుక్కున్నాడు. యాక్చువల్గా అంతకుముందు బ్రెజిల్ దగ్గర చాలా తక్కువ మొత్తంలో డబ్బు మాత్రమే ఉండేది, ఒక పికప్ ట్రక్ను కొనుక్కోవడానికి కావాల్సినంత డబ్బు అతని దగ్గర ఉండేది కాదు. సడన్గా అతనికి ఆ డబ్బు ఎలా వచ్చిందో ఎవరికీ పూర్తిగా అర్థం కావట్లేదు, కానీ అతను ఆ ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అండ్ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే క్యారీ మరియు స్మిత్ యొక్క ఫైండింగ్స్. అక్కడికి దగ్గరలో నివసించే కొంతమంది లోకల్ ప్రజలు మరియు బ్రెజిల్స్ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే, బ్రాజిల్ని మిలిటరీ వాళ్ళు బెదిరించారని, తన యొక్క మాటల్ని వెనక్కి తీసుకోకపోతే అతన్ని చంపేస్తారని అన్నారని, అందుకని అతను తన యొక్క మాటల్ని తన యొక్క స్టేట్మెంట్స్ని అన్నింటినీ కూడా వెనక్కి తీసుకున్నారని చెబుతున్నారు. మిలిటరీ ఆఫీసర్స్ అక్కడికి దగ్గరలో నివసించే ప్రజలందరినీ కూడా సైలెంట్గా ఉండమని బెదిరించారని, ఆ క్రాష్ సైట్ చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి దూరంగా పంపించేశారని చెబుతున్నారు. అయితే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన కొలోనల్ హంటర్ జీరామ్ యొక్క కూతురైన ఫాస్టర్ డాటర్ ఈ సంఘటనకు సంబంధించి ఎన్నో రీసెర్చ్లు చేయడం మొదలుపెట్టింది. ఆమె తండ్రి యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆమె పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ని కవరప్ చేశారు అని. అండ్ అంతేకాకుండా మనం ఖచ్చితంగా లిటిల్ బాడీస్ మీద ఫోకస్ అనేది పెట్టాలని కూడా ఆమె చెప్పింది. అండ్ ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మేజర్ మార్షల్కి ఎవరైతే ఆ ప్రాంతంలో ఇన్స్పెక్షన్ చేయమని పంపించారో ఆ కొలోనల్ బర్చ్ బ్లాంచర్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి పర్మిషన్ ఇచ్చి ఫ్లయింగ్ సాసర్ అన్న పదం బయటకు వెళ్ళిన తర్వాత లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అండ్ ఆ లీవ్ కూడా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నియర్లీ 2 వారాల పాటు అతను లీవ్ తీసుకున్నాడు. మరి ఇంత భారీ సంఘటన, ఇంత మిస్టీరియస్ సంఘటన జరుగుతున్న టైంలో 2 వారాల లీవ్ ఎవరిచ్చారు అతనికి? అతని స్టాఫ్ పర్సన్స్లో ఒకరైన జో బ్రైలీ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, యాక్చువల్గా బ్లాంచర్డ్ యొక్క లీవ్ అనేది ఒక భారీ కవరప్,
ఆ ప్రాంతంలో క్లీనప్ ఆపరేషన్ అనేది చేయడానికి అతన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పంపించారు. అదే అతను డ్యూటీలో కనుక ఉన్నట్టయితే ఆ పని చేస్తున్నప్పుడు అఫీషియల్స్ కూడా ఇన్ఫామ్ చేయాలి అని చెప్పాడు. బహుశా అది నిజమే కావచ్చు కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న డెబ్రిస్లో కొంత అఫీషియల్స్ కలెక్ట్ చేయగా కొంత రాత్రికి రాత్రే మాయమైపోయింది. అయితే అన్నిటికంటే అత్యంత మిస్టీరియస్ది ఈ ఫోటో. ఈ ఫోటోని రామీస్ ఆఫీస్లో తీయడం జరిగింది. ఇదే క్రాష్ సైట్ యొక్క మెటీరియల్స్ అంటూ చాలామంది బయటకు పబ్లిష్ చేశారు. అయితే తర్వాత ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ని బయటకు రిలీజ్ చేశాడు. అది ఇంకెవరూ కాదు, లోయిట్ వాల్టర్ హాల్ట్. ఇతను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ముందే చెప్పాను కదా. సో అందువల్ల అతను చనిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కవర్ని ఓపెన్ చేయాలని చెప్పి అతను తన జీవితాన్ని కంటిన్యూ చేశాడు. సో అతను చనిపోయేంత వరకు ఆ కవర్ని ఓపెన్ చేయలేదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం అతను ఇచ్చిన కవర్ని ఓపెన్ చేశారు. ఆ కవర్లో అతను ఏమని రాశాడంటే, ఆ ఫోటో అనేది ఒక అబద్ధమని, యాక్చువల్గా క్రాష్ సైట్ మెటీరియల్స్ అనేవి వెదర్ బెలూన్ మెటీరియల్స్ అయితే కానే కాదని, వాటిని కావాలని ఎవరికి తెలియకుండా ఉంచడం కోసం ఈ ఫోటోను బయటకు రిలీజ్ చేసి ఇవే క్రాష్ మెటీరియల్స్ అంటూ బయటికి పబ్లిష్ చేశారని చెప్పాడు. అండ్ అంతేకాకుండా ఒక భారీ కవరప్ అనేది చేయడం కోసం బెన్ గేమ్స్ అనే ఒక పైలట్ యొక్క పేరును కూడా వాడుకున్నారని, మేజర్ జనరల్ లారెన్స్ సి క్రేగే అనే ఒక వ్యక్తి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని, అతను డివిజన్ ఆఫ్ రైట్ ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్గా వ్యవహరిస్తున్నాడు. ఆ రోజు ఆ మేజర్ జనరల్ అక్కడ దొరికిన క్రాష్ మెటీరియల్స్ని తీసుకొని రోజువెల్ నగరానికి వెళ్ళి అక్కడ ఎగ్జామిన్ చేశాడు. అక్కడ కొన్ని గంటలు ఉన్న తర్వాత వెంటనే వాషింగ్టన్ డీసీకి వెళ్ళి అప్పటి ప్రెసిడెంట్ అయిన ట్రూమన్ని కలిశాడు. వాళ్ళు కొంతవరకు డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ విషయం గురించి బయట ఎక్కడ తెలియకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకనే అది ఒక వెదర్ బెలూన్ అని అందరికీ అబద్ధం చెప్పారు. కొన్ని నెలల తర్వాత క్రేగ్ యొక్క పొజిషన్ మరింత హై లెవెల్కి వెళ్ళింది. అతను ఇప్పుడు ఆర్ఎండీ డిపార్ట్మెంట్కి ఎయిర్ ఫోర్స్ చీఫ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే అతను ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ సైన్. ఇదే యుఎస్ ఎయిర్ ఫోర్స్ చేత యుఎఫ్ఓస్ కోసం స్టార్ట్ చేయబడిన ఫస్ట్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్. ఇంకా ఆల్మోస్ట్ ఇదంతా ఒక కవరప్ అనే విషయం చాలామందికి తెలిసిపోయింది. కానీ ఈ కవరప్లో ఉన్న కొన్ని కాంట్రవర్షియల్ మరియు ఫ్యాసినేటింగ్ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. యాక్చువల్గా ఏలియన్స్ బాడీస్ అనేవి ఆ సీన్లో కనిపించినట్టుగా చాలామంది చెబుతున్నారు. కొన్ని వందల మంది వాటిని విట్నెస్ చేశారు. వాళ్ళందరూ వాటి గురించి చెప్పింది ఏంటంటే, అవి చాలా పొట్టిగా ఉన్నాయి. అంటే 3.5 అడుగుల నుంచి 4 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. వాటి యొక్క తల చాలా పెద్దగా ఉంది. వాటి యొక్క కళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ముక్కైతే మాత్రం చాలా వింతగా ఉంది. నోరేమో చాలా చిన్నగా ఉంది. అండ్ మామూలు మనుషుల్లాగైతే అతను ఖచ్చితంగా లేడని చెబుతున్నారు. అండ్ మిలిటరీ అఫీషియల్స్ కూడా ఆ టైంలో ఏదో ఒక వింత శబ్దాన్ని విన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ఏలియన్స్ని చూశామని కూడా చెబుతూ ఉన్నారు. ఉదాహరణకి వాల్టర్ హాల్ట్ అనే ఒక వ్యక్తి రోజువల్ బేస్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అలాగే రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అయిన ఆర్థర్ ఈ ఎక్స్వాన్ అనే ఒక వ్యక్తి, హెర్షల్ గ్రీసే అనే ఒక వ్యక్తి అక్కడ టెక్ సర్జెంట్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడ ఏలియన్స్ని చూశామని ఇండైరెక్ట్గా చెప్పారు. తర్వాత మనం ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్లైట్ ఇంజనీర్ అయిన ఎస్జిటి విలియమ్స్ ఈ ఎన్నిస్ అనే ఒక వ్యక్తి ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా ఒక చోట చేర్చారని, దానికి హ్యాంగార్ P3 అనే ఒక పేరును పెట్టారని చెప్పాడు. ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నిస్ కూడా మిలిటరీలాగే ఆ ప్రాంతంలో ఉన్నది వెదర్ బెలూన్ యొక్క డెబ్రిస్ అని చెబుతూ వచ్చాడు. కానీ 2008 ఎన్నిస్ తన యొక్క మాటని మార్చుకున్నాడు. అప్పుడు అతను ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, అది ఒక స్పేస్ షిప్ అని, ఇన్ని సంవత్సరాల పాటు నేను దాని గురించి చెప్పకపోవడానికి కారణం నా మీద ఉన్న ఒత్తిడి అని. యాక్చువల్గా ఆ షిప్ అసలు ఎలా ఎగురుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు, ఎందుకంటే దానికి అసలు ఇంజనే లేదు. దాని దగ్గరికి వెళ్ళడానికి ముందు అలాంటి ఒక వింత స్పేస్ షిప్ని నేను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నాడు ఆయన. ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లెంత్ను కూడా వాల్టర్ హాట్ మరియు బజ్ బ్లాంచర్డ్ కొన్ని డిస్క్రిప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అది యాక్చువల్గా 12 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఉంది. దానికి అసలు ఎలాంటి కిటికీలు లేవు. ఈ వీడియోని క్లోజ్ చేయడానికి ముందు ఒకసారి అక్కడ దొరికిన డెబ్రిస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అందులో ఒక మిస్టీరియస్ మెటీరియల్ అనేది దొరికింది కదా, దాని గురించి వాళ్ళు ఏమని చెప్పారంటే, అది ఒక మెమరీ మెటల్ అని. యాక్చువల్గా ఆ మెటల్ చాలామంది చేత చూడబడింది. కొంతమంది నార్మల్ పీపుల్ చూశారు, కొంతమంది మిలిటరీ పీపుల్ చూశారు. అది ఆల్మోస్ట్ వెయిట్లెస్గానే ఉంది, చాలా స్మూత్గా ఉంది, చాలా థిన్గా ఉంది.
అండ్ అలాగని దాన్ని కట్ చేయడానికి వీలు లేకుండా ఉంది, స్క్రాచ్ చేయబడి ఉంది అండ్ కొంతవరకు కాలిపోయి కూడా ఉంది. ఆ మెటల్ని మనం టెంపరీగా మ్యానిపులేట్ చేయగలిగాం, అంటే దాన్ని కొంతవరకు ఎలాగో కష్టాలు పడి బెండ్ చేయగలిగినప్పటికీ కూడా అది మళ్ళీ దాని యొక్క నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందంట. ఎల్ ఫుల్ఫార్డ్ అనే ఒక వ్యక్తి చెప్పేది ఏంటంటే, నేను దాన్ని నా చేతులతో పట్టుకున్నాను కానీ నా చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న సైజు బాల్ లాగా మార్చేయచ్చు అనుకున్నాను, కానీ ఎంత కష్టపడినా కూడా అది బెండ్ కాదే. అయినా కూడా కష్టపడి దాన్ని కొంచెం బెండ్ చేశాను, బట్ అయినప్పటికీ కూడా వితిన్ 1 లేదా 2 సెకండ్లలో అది దాని యొక్క నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఒక మెటల్లో ఇలాంటి ఫ్రీ ఫ్లోయింగ్ క్వాలిటీ అనేది ఉండడం చాలా రేర్గా చూస్తూ ఉంటామని ఎంతోమంది చెప్పారు. ఈ విషయం నా తర్వాత బుచ్ బ్లాంచర్డ్, జార్జ్ విల్కాక్స్, మ్యాక్ బ్రాజెల్, వాల్టర్ హార్ట్ వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఆర్థర్ ఈ ఎక్సాన్ చెప్పేది ఏంటంటే, దాన్ని చాలా ఈజీగా రిప్ చేసేయచ్చు, ఈజీగా చేంజ్ చేసేయచ్చు అనుకున్నాం, ఎందుకంటే అది చాలా థిన్గా ఉంది. కానీ అంత థిన్గా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అది, ఈవెన్ హ్యామర్లు కూడా దాన్ని సొట్టబెట్టలేకపోయాయి. ఎక్సాన్ చెప్పింది ఏంటంటే, అది ఖచ్చితంగా ఈ భూమి మీద నుంచి వచ్చిందైతే కాదనన్నాడు. అండ్ ఆ తర్వాత చాలామంది స్టూడెంట్స్ దీని మీద స్టడీ చేశారు కానీ ఎవరికీ కూడా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అయితే 1980ల మొదట్లో ఒక మెమో బయటికి రిలీజ్ అయింది. ఆ మెమోలో సెప్టెంబర్ 15, 1950లో జరిగిన ఒక కన్వర్సేషన్కి చెందింది. ఆ కన్వర్సేషన్ ఫిజిసిస్ట్ అయిన రాబర్ట్ ఐ సబార్చర్ మరియు కొంతమంది గవర్నమెంట్ సైంటిస్టులకి మధ్య జరిగిన కన్వర్సేషన్. వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించిన సైంటిస్టులే. ఆ మెమోలో ఏమనుందంటే, రాబర్ట్ ఏమని చెప్పాడంటే వాళ్ళందరికీ కూడా, తను ఫీల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో పనిచేశాడని, ఆ ఫీల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని వింత వింత ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారని, వాటికి అసలు రెక్కలే ఉండవు, ఈవెన్ ఇంజిన్ కూడా ఉన్నట్టుగా కనిపించదు, కానీ వాటన్నిటినీ కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ తయారు చేసి అంతరిక్షంలోకి వదులుతోంది అని చెప్పాడు. చివరగా నేను రాజ్వెల్ యుఎఫ్ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇది ఒక భారీ కవరప్. ఒకవేళ మిలిటరీయే నిజం చెబుతుంది అనుకుందాం, అక్కడ ఉన్నది నిజంగానే ఒక ప్రాజెక్టుకి చెందిన మొబైల్ వెదర్ బెరూని అనుకుందాం. కానీ ఆ రోజు బ్రెజిల్ ఒక విషయం చెప్పాడు, అదేంటి అంటే ఆ ప్రాంతంలో తనకి రబ్బర్ స్ట్రిప్స్, టిన్ ఫాయిల్, టఫ్ పేపర్ స్టిక్స్ ఇవన్నీ కనిపించాయి అని. కానీ నిజానికి ఆ రబ్బర్ స్ట్రిప్స్, టిన్ ఫాయిల్, టఫ్ పేపర్ స్టిక్స్ ఇవేవి కూడా పబ్లిక్కి ఒక్కసారి కూడా చూపబడలేదు. అక్కడ దొరికిన ఒక మెటల్ గురించి మాట్లాడుకున్నారు. వెదర్ బెలూన్లో మెటల్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మన వాళ్ళు తయారు చేసే మెటల్ అప్పట్లో అంత క్వాలిటీని కలిగి లేదు. బ్రెజిల్ చెప్పింది అబద్ధమని, యాక్చువల్గా అతను దేన్నో చూసి ఇంకేదో అనుకున్నాడని, నిజానికి రామేస్ ఆఫీసులో ఉన్న ఈ ఫోటోని కరెక్ట్ అని చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, రాజ్వెల్ సంఘటన మీద ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉందని, అక్కడ జరిగింది యుఎఫ్ఓ క్రాష్ అని అందరికీ తెలుసని వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని కవరప్ చేయడానికి చాలా వరకు కష్టపడ్డారు, బట్ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోయింది. ఏది ఏమైనప్పటికీ రాజ్వెల్ ఇన్సిడెంట్ అయితే మాత్రం నిజమే. ఆ ఏలియన్ బాడీస్తో ఎన్నో రీసెర్చ్లని చేసి బహుశా అవి చనిపోయిన తర్వాత ఆ రీసెర్చ్ ఆపేసి ఉండుంటారు. సో చూసారు కదా రాజ్వెల్ ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలి అనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహితర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.